Once Fasak. చెట్టు మీద ఉంటుంది ఉడత, ఇప్పుడు మన ముందుకు రాబోతుంది మమత. లెట్స్ వెల్కమ్ మమత. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఏ చేయబోతున్నావు మమత? మేము జోక్స్ చెప్పబోతున్నాం. ఓకే స్టార్ట్ చేయి. తండ్రి కొడుకు ఉంటారు. తండ్రి కొడుకు తండ్రి అంటాడు, ఈ 10,000 తీసుకెళ్లి జావా నేర్చుకోరా అంటాడు. కొడుకు అంటాడు, 10,000 ఎందుకు నాన్న, అరగంట వంటగదిలోకి వెళ్తే అరగంటలో అమ్మ నేర్పిస్తుంది అంటాడు. డాక్టర్ సుబ్బారావు ఉంటారు. డాక్టర్ సుబ్బారావు సుబ్బారావు అడుగుతాడు, చెవికి గుండెకి ఏదైనా సంబంధం ఉందా డాక్టర్ గారు అని అడుగుతాడు. డాక్టర్ గారు చెప్తాడు, ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పే బిల్లు వింటే నీ గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు అని చెప్తాడు. ఇంకో జోక్. ఇంకో జోక్. డాక్టర్ పేషెంట్ ఉంటారు. డాక్టర్ అంటాడు, నీ కడుపులో నొప్పి తెలియాలంటే సిటీ స్కాన్ చేయాలి అంటాడు అన్నమాట. నా కడుపులో నొప్పికి సిటీ ఎందుకు స్కాన్ చేయాలి అని అంటాడా? వీడు ఒక 200 సార్లు చెప్పుంటాడు అది. నా జోకులు నీ జోకులు సేమ్ పించ్. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ అదే ఫ్యూచర్ లో మీలాగా. వైఫ్ అడుగుద్ది హస్బెండ్ కి, ఏవండి చేతిని సూదితో గుచ్చితే రక్తం ఎందుకు వస్తుంది అని అడుగుతాడు. హస్బెండ్ చెప్తాడు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్ అంటే, ఏంటో అడగండి అంటే, డోర్ కాలింగ్ బెల్ ఎందుకు కొడతారు అని అంటాడు. సౌండ్ రావడానికి. అవును నేను చెప్తా అని అంటే వైఫ్ చెప్తుంది, బయట ఎవరిరో చూడడానికి అండి అని అంటే, బ్లడ్ కూడా అంతే, బయట ఎవరికి వచ్చిరో చూడడానికి వస్తుంది, బయటకి గుర్రమోహం దానా అంటాడు. సూపర్ మమత, నిజంగా నీ జోక్ సూపర్. హావ్ ఎ నైస్ డే. హావ్ ఎ సీట్ ప్లీజ్. థాంక్యూ. మా సెట్ లో ఉన్నాడు కామరాజ్, ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు రామరాజ్. లెట్స్ వెల్కమ్ రామరాజ్. కనిపిస్తున్నాడు నాకు ఇలా అంటుంటే. ఏం లేదు వాడి దగ్గర. ఒక హీరోలో ఉన్నదేంటి, ఇక్కడికి వచ్చినటువంటి రామరాజు లో లేనిదేంటి? హీరోలకు అందం లేదు, నాకు అందం ఉంది. అదే ఈ రోజు నా కంటెంట్ ఏంటో తెలుసా? బార్ లో ఉంటుంది బీరు, నా కంటెంట్ లో ఉంటుంది జోరు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎట్లా మాట్లాడుతుంటే చూసుకుందాం. చూసుకో మళ్ళా. మా ఫ్రెండ్ ఇద్దరు ఉంటాం. అరే నువ్వు ఎంత దాకా చదువుకున్నావు అంటాడు. నేను 2019 వరకు చదువుకున్నా అంటాడు. అదేంటి అంటే, అదంతే 2019 వరకు చదువుకున్నా ఎడిసిపెట్టిన అక్కడ అంతా. నువ్వెంత వరకు చదువుకున్నా అంటే, నేను ఎన్కౌంటర్ వరకు చదువుకున్నా అంటాడు. ఎన్కౌంటరా? అదేంటి అంటే, ఏయ్ రాగి అని మర్యాద మాట్లాడు, చేయి చూడు ఎంత కర్రేగా ఉందో, రఫ్ ఆడిని చేస్తా. ఓ ఇంటరా? నేనేమన్నారా? ఎన్కౌంటర్ నువ్వేమన్నావు? ఇంటర్ అన్నా. రెండేటే టర్ ఉంది కదరా. నేను మన సిటీలోకి వెళ్తుంటే ఒక అమ్మాయి పడిపోయింది నాకి. అబ్బా నా విజిల్కే పడిపోయింది తెలుసా? విజిల్ కొడితే పడిపోయింది. విజిల్ అందరూ కొట్టే విజిల్ ఒకలాగా ఉంటుంది, నేను కొట్టే విజిల్ ఒకలాగా ఉంటుంది. అంతే కదా, మన స్మైలే డిఫరెంట్. ఇది నన్ను కొట్టే విజిల్. అయ్యో బాబాయ్, ఒకేసారి నవ్వరా? అయితే అమ్మాయి వచ్చి 5 రోజా పూలు ఇచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది. 5 రోజా పూలు ఇచ్చింది. లెక్కేంటో? 5. ఐదు ఇచ్చింది. ఎందుకో మళ్ళీ 5 ఇచ్చింది. అరే మా ఫ్రెండ్ కలిసి అదే అయమైందితో నిన్ను ఇన్నికే పడిపోయినా అంటాడు. అరే ఎందుకో నాకు కూడా అర్థమైతే లేదంటే, సరే అమ్మాయి ఫోన్ నెంబర్ ఏమైనా ఫోటో ఏమైనా వచ్చిందంటే, అరే ఇవ్వలేదు రే, పరి మా మళ్ళా కళ వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాడు. అరే నువ్వు చెప్పిందంతా కళ. కళనే మళ్ళా రియల్ గా మనకి ఎవరు పడతారు? అయ్యా బాబాయ్. చిరంజీవి గారు డైలాగ్ చెప్తా. చిరంజీవి గారు డైలాగ్ నువ్వు చెప్తే వినాలని ఉంది నాకు ఫీల్. రైతు ఈ నేల మీద నాగలి పట్టాకే నాగరికత మొదలైంది, అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు గింజ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా?
తెలీదు. 120 రోజులు, 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పనిచే గింజా గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళ కదుకునే దేశం, ఆ మెతుకును పనిచిన రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవంటం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండిన వాడు, వడ్డించిన వాడు కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం, కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బ్రతకలేం. అది పండించిన రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే, పేదవాడే, పేదవాడే. అంటే పరిశ్రమలు రావడం తప్పంటారా? పరిశ్రమలు రావడం తప్పు కాదు, రావాలి. కానీ పంట భూములు నాశనం చేసుకోదు. ఎంతో బంజరు భూమి ఉంది, ఎన్నో రాళ్ళు గుట్టలు ఉన్నాయి. కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలంతా నీరు ఎక్కడుంటే అక్కడ కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్? మన దేశంలో గత 10 ఏళ్ళుగా 171,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25,400 మంది మన తెలుగు రైతులే ఉన్నారు. అర్ధగంటకో రైతు అర్ధంతంగా చచ్చిపోతున్నారంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. చావుకుల చులకనైతే దేశం బాగుపడదు సార్. దాదాపు 10 లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీలో కూలీలుగా బతుకుతున్నారు. దేశానికి వెన్నుమక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ అవుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపాన్ని పండించిన రైతు గుడి మెట్ల మీద బిచ్చగాడు అవుతున్నాడు. పట్టించుకోరా? రైతులకు రుణమాఫీ చేస్తున్నారు కదయ్యా. ఎక్కడ సార్, ఎంత సార్? వాగ్దానాలు కాదు, వాస్తవాలకి రండి. 20,000 కోట్ల అప్పు చేసి చేతులు ఎత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే 5-10 వేలు అప్పు చేసిన ఓ రైతు పొలం గట్ల మీద పురుల మందు తాగుతున్నాడు. ఇది నిజం కదా? ఏ పట్టించుకోరా? వచ్చి చూడండి సార్. కార్పొరేట్ చక్రాల కింద పడి పచ్చని పొలాలు చచ్చిపోతున్నాయి. మళ్ళు తడపాల్సిన నదులు, ఫ్యాక్టరీ గొట్టల పడి మురికి నీళ్ళు అవుతున్నాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలని మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి. పట్టించుకోరా సార్? కనుగొని వాళ్ళు పెట్టే పరిశ్రమలు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నది కదయ్యా. ఏం పరిశ్రమలు సార్? పోషకాహారాన్ని మొత్తం ప్రొడక్ట్స్గా మార్చేసే పరిశ్రమల, గుడ్లతో షాంపులు, క్యారెట్తో క్రీములు, సోయర్తో సోపులు. 2 రూపాయల గుడిని 10 రూపాయలకి, 10 రూపాయల క్యారెట్ని 100 రూపాయలకు అమ్ముకుంటారా కార్పొరేట్ వాళ్ళు? ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా? పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందంటే అది లేదు, దళారీలకు వెళ్తుంది. ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాడైన రైతు మరింత పేదవాడు అవుతున్నారు. పోషకాహారం దొరక్క పేద పిల్లలు, పేద వృత్తులు జబ్బులతో విలవిలలాడుతున్నారు సార్. ఏ ఉద్యోగమైనా సరే మనం బతకడానికి పనికిరావాలి. మన బతుకులు పాలు చేసే ఆ ఫ్యాక్టరీలకు మనం పనికొస్తున్నాం. వ్యవసాయం కూడా పరిశ్రమే, రైతు శ్రమే, అది గుర్తించండి. ఇవ్వాల్సిందా నీకు షేకెండ్? ఎంత కామెడీ చేశాడో, అంత క్యూట్ గా, అంత అంత గ్రేట్ గా డైలాగ్ చెప్పాడు. థ్యాంక్ యూ అండి. నా ఫ్రెండ్ పేరు తనుశ్రీ. తనుశ్రీ, ఇప్పుడు మన ముందు రాబోతుంది శ్రీ తను. ఒక్కసారి బావానమ్మా, బావా బావా, చాలా బావా, డ్యాన్స్ చెయ్యి.
ఎంత ముద్దులు కావాలండి? ఓకే ముద్దులు కావాలా? గుద్దులు కావాలా? ఆ ముద్దులే. ఓకే చాలా బాయ్ సూపర్ నిజంగా సూపర్ సూపర్ సూపర్. సో ఈ రోజు పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ ది బెస్ట్, అందరూ నా గ్యాంగ్ ఏనబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మళ్ళీ రావాలి మీరంతా.